నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ ప్రతి ఒక్కరూ కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా నోటిఫికేషన్ బెల్ బటన్ అయితే ఆన్ చేసుకోండి రాష్ట్ర జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను ఈరోజు ప్రధానంగా కూడా ఒక అంశాన్ని మీ ముందు ఆల్రెడీ ఉంచాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేల్చిన బాంబు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది కూడా ప్రధానంగా కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఎందుకు ఈ అంశానికి సంబంధించి తెరమిది తీసుకొచ్చారు నిజంగా ముఖ్యమంత్రి బంధువులు ఆ విధంగా దోపిడికి పాల్పడుతున్నారనే అంశానికి సంబంధించి అయితే ఒకసారి చూడొచ్చు ఒకసారి ఇక్కడ చూడొచ్చు రైతును ముంచిన గజదొంగ రేవంత్ రుణమాఫీకి వంద శాతం ఏ ఊళ్ళో అయిందో రాహుల్ గాంధీ వచ్చి చూపించాలి మంత్రులే మాఫీ కాలే మాఫీ పూర్తి కాలేదంటున్నారు కొండారెడ్డి పల్లెలో అయినా అయిందా రేవంత్ది ఏది చిట్ చాట్ కాదు చీట్ చాట్ ఫోర్త్ సిటీ పేరుతో సీఎం బంధువుల దందా హైడ్రా పేరుతో ప్రతిపక్షాలే టార్గెట్ మీడియా ఇష్టాగోష్ఠీలో హరీష్ రావు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి యాభై లక్షలు ఇస్తూ దొరికిన దొంగ రేవంత్ రెడ్డి రైతులను మోసం చేసిన గజ దొంగ దేవుళ్ళు రైతులను మోసం చేసిన చరిత్ర బ్లాక్ మెయిలర్లకు బడాబాబు యాభై లక్షలతో పట్టుబడ్డ ఆ దొంగవు నువ్వు నన్ను దొంగ అంటావా అంటూ సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా వంద శాతం రుణమాఫీ అయిందా అని చూపించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు రాహుల్ రాష్ట్రానికి వస్తే తానే స్వాగతం పలుకుతానని సీఎం సొంతూరు కొండారెడ్డి పల్లెలో అయినా జరిగింది అంటూ కూడా హరీష్ రావు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి ప్రధానంగా కూడా మరో అంశాన్ని కూడా మనం చూడొచ్చు దీంట్లోనే ప్రధానంగా ఒకసారి చూడండి కొండారెడ్డి పల్లె అయినా మరే గ్రామం అయినా పర్యటిద్దామని వంద శాతం రుణమాఫీ అయినట్లు చూపించాలని సవాల్ విసిరారు గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో ఇష్టాగోష్ఠీలో మాట్లాడిన హరీష్ రావు రుణమాఫీ విషయంలో రాహుల్ గాంధీని కూడా రేవంత్ తప్పుదోవ పట్టించారని ఆరోపించారు దొంగే దొంగ దొంగ అన్నట్లుగా రేవంత్ వ్యవహారం ఉందని విమర్శించారు మాఫీ విషయంలో మంత్రులు ఒకలా సీఎం మరోలా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని అన్నారు రుణమాఫీ అంశంపై రేవంత్ ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని డిసెంబర్ తొమ్మిదని మార్చి అని ఆ తర్వాత ఆగస్టు పదిహేను అని చెప్పి ఎందుకు ఇంకా మాఫీ చేయలేకపోయారంటూ కూడా నిలదీశారు రేవంత్ మూడు సార్లు పిలిచిన రాహుల్ రాలే రుణమాఫీ విషయంలో ప్రజలనే కాదు రాహుల్ గాంధీని కూడా రేవంత్ రెడ్డి తప్పుదో పట్టిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు వరంగల్ సభకు రాహుల్ను రేవంత్ మూడు సార్లు పిలిచినా కూడా ఆయన రావటం లేదని తెలిపారు రాహుల్ గాంధీ ఎప్పుడు హైదరాబాద్ వస్తారో చెప్తే తాను ఎయిర్పోర్ట్కు వెళ్ళి ఆయనకు స్వాగతం పలికి సీఎం సొంత గ్రామం కొండారెడ్డి పల్లెకు తీసుకెళ్తానని రుణమాఫీ అయిందో లేదో తేలుతుందని స్పష్టం చేశారు రుణమాఫీ పూర్తయితే గ్రివెన్స్ అవసరం లేదని నిలదీశారు మాఫీపై తాము నివేదిక ఇస్తే సీఎం పదవిలో ఆయన ఎందుకు అని ఎద్దేవా చేశారు ప్రజల కోసం పోరాడే బాధ్యతను ప్రజలు బీఆర్ఎస్ కు ఇచ్చారని ఆ బాధ్యతను నిర్వర్తిస్తామని తేల్చి చెప్పారు బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సంతి అని వెల్లడించారు గతంలో మీడియా చిచ్చారణలో విద్యుత్ బకాయిలను ఆదానికి అప్పగిస్తున్నామని రేవంత్ చెప్పారని ఇదే విషయాన్ని తాము అసెంబ్లీలో అడిగితే తాము ఎక్కడ అన్నామని బుకాయించారని గుర్తు చేశారు ఒకసారి చూడొచ్చు రాహుల్ గాంధీ ఆధాని వద్దు అంటే రేవంత్ ఆధాని కావాలని అంటున్నారు అసలు ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ రాహుల్ కాంగ్రెసా రేవంత్ కాంగ్రెసా వక్రబుద్ధి అంటే అన్ని వంకరనే కనిపిస్తాయి ఓటుకు నోటు కేసులో రేవంత్ కు బెయిల్ బీజేపీ ఇస్తేనే వచ్చిందా రేవంత్ కు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలి అంటూ కూడా హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పాటుగా ప్రధానంగా కూడా ఒక అంశాన్ని మనం చూడొచ్చు అసలు ఎవరు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన అంశం ఏదైనా ఉంది అంటే గో ఇదే ఫోర్త్ సిటీ పేరుతోని రేవంత్ రెడ్డి బూదందాజేస్తున్నాడు హైదరాబాద్లో ఫోర్త్ సిటీ పేరుతోని ప్రభుత్వ భూములు కొల్లగొట్టేందుకు కుట్ర జరుగుతుందని హరీష్ రావు ఆరోపించారు సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలను ఆధారాలతో సహా బయట పెడతానని ప్రకటించారు కందుకూరులో సర్వే నెంబర్ తొమ్మిదిలో మూడు వందల ఎనభై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొడుతున్నారని తుక్కుగూడలో సర్వే నెంబర్ ఎనిమిది వందల తొంభై రెండు బై వన్లో ఇరవై ఐదు ఎకరాల పేదల భూముల దగ్గర బినామీల పేర్లతో తీసుకుంటున్నారని ఆరోపించారు ముచ్చర్లలో ప్రభుత్వంలో పెద్దలు చెలామణి అవుతున్న తమ్ముళ్ల పిఏల పేరు మీద భూములు కొంటున్నారని వెల్లడించారు వీటన్నింటికీ తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ మెజార్టీ తగ్గిందని రేవంత్ రెడ్డి దగ్గర ఉండి డీకే అరుణను గెలిపించారని మోదీతో మాట్లాడుకొని వచ్చి తెలంగాణలో బీజేపీ ఎంపీలను రేవంత్ రెడ్డి గెలిపించారని ఆరోపించారు ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు ఇక ఇప్పుడు అర్థమైందా అసలు విషయం ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హరీష్ రావు చేయడానికి వ్యాఖ్యలకు గల ప్రధానమైన కారణాలు ఏంటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారి కుటుంబం వాళ్ళ తమ్ముళ్ళ యొక్క పిఏల పేరుతోని ప్రభుత్వానికి సంబంధించిన భూములన్నీ కూడా దాంతో దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా ఏ విధంగా వీళ్ళను కొల్లగొడుతున్నారు ప్రభుత్వ భూములకు సంబంధించి అనేది కూడా ఒక్కసారి మీరే చూడాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి చూడండి ఎందుకంటే ఇక్కడ కందుకూరులో సర్వే నెంబర్ తొమ్మిదిలో మూడు వందల ఎనభై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొడుతున్నారని ఒక స్టేట్మెంట్ హరీష్ రావు చాలా క్లారిటీగా చెప్పాను సమయం సందర్భం వచ్చినప్పుడు చాలా క్లియర్ కట్గా కూడా అన్ని ఆధారాలతో సహా నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను త్వరలో సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని ఆధారాలతో సహా నిర్వ మొత్తం ప్రజల ముందు ఉంచుతానంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇందులో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇక్కడ మీ అందరికీ కనబడుతున్నది కదా ఏది సర్వే నెంబర్లతో సహా వాస్తవాలందరికీ కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది కదా ఒకసారి చూడు ఇగో ఇక్కడ సర్వే నెంబర్కు సంబంధించి ఏది సర్వే నెంబర్ తొమ్మిదిలో మూడు వందల ఎనభై ఐదు ఎకరాలు ఇక్కడ ఎనిమిది వందల తొంభై రెండు బై వన్లో ఇరవై ఐదు ఎకరాల పేదల భూముల దగ్గర బినామీ పేర్లతో తీసుకున్నారని చాలా క్లియర్గా క్లారిటీగా కూడా హరీష్ రావు కుండ బద్దలుగొచ్చాను ఎందుకు అంటే ఇక్కడ ప్రభుత్వ భూమిని కొల్లగొట్టడమే కాకుండా బినామీల పేర్లతో వాళ్ళ పిఎల పేర్లతో కూడా భూములను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు మరి ఇలాంటి ప్రభుత్వం అవసరం అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత విద్యలు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఆ ప్రభుత్వంలో పెద్దలుగా చిలామణి అవుతున్న వాళ్ళ యొక్క తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముళ్ళ పిఏలతో పిఏల పేర్ల మీద కూడా భూములు రిజిస్ట్రేషన్ అయినాయి అనేది హరీష్ రావు ప్రధానంగా ఆరోపించడం ఇక దీనికి సంబంధించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఏమైనా సమాధానం అంటే ఏది రాదు ఎందుకంటే తోకముడిచి వెళ్ళిపోతుంది అది జారితుంది దున్నపోతు మీద వానగుడితే ఏమవుతుంది ఎండగొడితే ఏమవుతుంది సెలత్త ఏమవుతుంది ఏం ఏర్పడుతుంది దానికి ఇక్కడ ప్రభుత్వం పరిస్థితి కూడా గట్లనే ఉన్నది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నేను ఎందుకు ఈ విషయాన్ని ఘంటాపదంగా చెప్తున్నానంటే ఒక రాష్ట్రానికి మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రస్తుత ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు ఇవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల ఎనభై ఐదు ఎకరాలు ప్లస్ ఇక్కడ మరో ఇరవై ఐదు ఎకరాలు కూడా పూర్తి స్థాయిలో కూడా కబ్జాకు గురవుతున్నాయి అంటే బినామీ పేర్లతోని కావచ్చు మరే ఇతర పేర్లతోనైనా హరీష్ రావుకు సంబంధించి బయట పెట్టిన ఈ ఆధారాలకు సంబంధించి కనీసం ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాడు అనేది కూడా ఒకసారి చూడాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇక్కడ ఏది మూడు వందల ఎనభై ఐదు ఎకరాలు ప్లేస్ నాలుగు వందల పది ఎకరాలు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూములను కొల్లగొట్టేందుకు కుటుంబానికి సంబంధించి అంటే రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అవినీతి చేస్తున్నారు కబ్జాలు చేస్తున్నారు ఈ భూములను కొల్లగొట్టేందుకు ఫోర్త్ సిటీ పేరుతోని అంటే మీ అందరికీ గతంలో కూడా తెలిసి ఉండాలి అమెరికా నుంచి ఒక పిహెచ్డి స్కాలర్ తెలంగాణకు వస్తుంది వచ్చి ఐటెక్ సిటీ ఏర్పాటుకు సంబంధించి ఐటెక్ సిటీకి సంబంధించిన పూర్తి వివరాలను కూడా తాను సేకరించి మళ్ళీ తన దేశం పోయిన తర్వాత వీడియో రిలీజ్ చేస్తుంది అందులో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముదుగాలే వాళ్ళ యొక్క కుటుంబ సమీకులం సంబంధికులతోని కొనుగోలు చేసి ఆ తర్వాత ఏ విధంగా అక్కడ నిర్మాణం జరిగింది అనేది చూపెట్టే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ అని ఘంటా పదంగా చెప్పే మన ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ముదుగాలే తమ కుటుంబ సభ్యులను కానీ తమ బంధువులను దోలు భూములను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తాను అక్కడ ఉన్న పేదల భూములుగా ఇరవై ఐదు ఎకరాలు కావచ్చు దాంతోపాటుగా ప్రభుత్వ భూమికి సంబంధించి మూడు వందల ఎనభై ఐదు ఎకరాలు కావచ్చు మొత్తం దాదాపుగా నాలుగు వందల పది ఎకరాలను కొల్లగొట్టేందుకు మాత్రం సిద్ధమైళ్ళు అనేది వాస్తవం దీనికి సంబంధించి మరి ప్రభుత్వం స్పందిస్తుందా ముఖ్యమంత్రి స్పందిస్తాడా లేకపోతే ముఖ్యమంత్రి వాళ్ళ తమ్ముళ్ళు స్పందిస్తారా అనేది మనం వేచి చూడాలి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు ఎకరాలు పేదల భూములను ఏంది అంటే పూర్తి స్థాయిలో బినామీ పేర్లతో తీసుకుంటున్నారు ఇరవై ఐదు ఎకరాలకు సంబంధించి మూడు వందల ఎనభై ఐదు ఎకరాలు మాత్రం ఇది మనది అంటే ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఇది తెలంగాణ ప్రాంత బిడ్డల యొక్క సంపాదన మన ఆస్తులను మన ఆస్తులను కూడా వీళ్ళు కొల్లగొడుతున్నారు అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ఇక దీంతో పాటుగా హరీష్ అన్న ఇంకేమన్నా అంటే చాలా అంశాలు చెప్పిండు ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు రుణమాఫీ జరగనే లేదనేది మంత్రులు ఎమ్మెల్యేలు అంటున్నారు నిజమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఎమ్మెల్యేలు మా గ్రామంలో ఇంకా యాభై మూడు మందికి కావాలి లేకపోతే మా మండలంలో ఇంకా సగానికి పైన కావాలి లేకపోతే మా నియోజకవర్గంలో ఇంకొక ముప్పై నుంచి డెబ్బై శాతం మందికి కావాలి ఇలా రకరకాల స్టేట్మెంట్లు అనేది మనం నిత్యం చూస్తూ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇది యాక్సెప్టబుల్ ఓ ఎమ్మెల్యే అయితే ఏకంగా అధికారులపై పేపర్లు విసిరేస్తారు మీ అందరికీ తెలిసిన విషయమే మీ అందరికీ తెలిసిన విషయమే ఎవరు డిప్యూటీ సీఎంగా ఉన్న విక్రమార్క అన్న హాజరైన దానికి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించి సంథింగ్ అది జీసీసీబీ బ్యాంకా లేకపోతే ఇతర బ్యాంక్ ఏదో అవుతుంది ఏదో బ్యాంక్ ఉంటుంది సంథింగ్ మీరు ఇన్ని సంవత్సరాలు ఏం చెత్తాలు జీతాలు ఊరికే తీసుకుంటున్నారా అని పేపర్లు విశ్రయించిన పరిస్థితి రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని తుమ్మల చెప్తున్నారు తుమ్మలకు ఆల్రెడీ ఇప్పటికే ఖమ్మానికి వెళ్తే ఎక్కడికక్కడ రైతులు ఏ విధంగా అడ్డుకుంటున్నారు కనీసం తుమ్మల నాగేశ్వరరావును బయటికి పంపడా అంటే బయటికి వెళ్ళడానికి కూడా ఆయన భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది మరో ఇరవై లక్షల మందికి రుణమాఫీ చేయాలని ఉత్తమ్ అని అంటున్నాడు ఏందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక స్టేట్మెంటు ఇటు తుమ్మల నాగేశ్వరరావుది ఇంకొక స్టేట్మెంటు దాంతోపాటు బట్టిది ఒక స్టేట్మెంటు దాంతోపాటు పొంగులేటిది ఒక స్టేట్మెంటు అంటే తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయిలో కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టేట్మెంట్ వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే చాలా క్లారిటీగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలదొక మాట మంత్రులదొక మాట భిన్నమైన కథనాలు భిన్నమైన ప్రకటనలతోని తెలంగాణలో రైతు రుణమాఫీ జరగలేదని వాళ్ళు డైరెక్ట్గానే ఒప్పుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇంకొక పరిస్థితి ఏంటంటే ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉన్నదని పొంగులేచి చెప్తున్న పరిస్థితి పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు చేసినాం ఇంకా కూడా కావాల్సి ఉన్నది అనేది పొంగులేచి గతంలో చెప్పిండు మళ్ళా చెప్తున్నాడు ఇప్పటికీ చెప్తున్నాడు ఒక రైతు రుణమాఫీపై కాంగ్రెస్ నేతల మాట తలా ఒక రకంగా మాటలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కూల్చివేతల సర్కార్ హైదరాబాద్ బ్రాండ్ను రైతు బంధును కూల్చివేశారు వైద్య వ్యవస్థను కేసీఆర్ కిట్టును కూల్చేస్తారు పార్టీ పిరాయింపులతో ప్రజాస్వామ్యాన్ని కూల్చివేశారు దేవుళ్ళపై ఒట్టు వేసి ప్రజల విశ్వాసాలను కూల్చేశారు గొర్రెల పంపిణీ చేయకుండా గొర్రెల కాపర్ల ఉపాధిని కూల్చేస్తారు చేప పిల్లల పంపిణీ చేయకుండా మత్స్యకారుల ఉపాధిని కూల్చివేశారు అంటూ కూడా హరీష్ రావు చాలా క్లారిటీగా కూడా చెప్పాడు ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఏవైతే అమలు చేసిందో వాటిని వేచిని కూడా పూర్తి స్థాయిలో కూడా అమలు చేయకుండా ఉన్నది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక దీనితో పాటుగా ఇంకొక అంశం తెలంగాణలో ఇప్పుడు పెద్ద హైడ్రామా కొనసాగుతుంది దాని పేరే హైడ్రా ఈ హైడ్రా గురించి మీరు ఎంత తక్కువ ఆలోచించడం కాదు ఎంత ఎక్కువగా ఆలోచించాడో అన్ని ఫిర్యాదులు కూడా ఇస్తున్నారు సరే హైడ్రా పేరుతోని ప్రభుత్వ భూముల ఆక్రమణకు జరిగినాయి ఎఫ్టీఎల్లలో ఇల్లులు గట్టిల్లు లేదా బఫర్ జోన్లో ఇల్లులు కట్టుకున్నారు ఫామ్ హౌజ్లు కట్టుకున్నారు అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ నేతలకు పరిమితమైపోతుంది లేకపోతే పార్టీకి సంబంధించిన అంటే వాళ్ళ యొక్క పార్టీ కాని వ్యక్తులకు సంబంధించిన పేద మధ్యతరగతి కుటుంబాల ఇల్లులు గుల్చేస్తున్నారు ఓ పక్కన పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఆ జాగలో ఉంటూ హైకోర్టులో స్టే ఉండి వారసత్వంగా ఉన్న ఇల్లుకు సంబంధించి కూడా ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేసిన సంఘటనలు మనం చూస్తాం మరి ఎఫ్ ఇక్కడ ఈ హైడ్రా అనేది హైదరాబాద్ వరకే పరిమితం అవుతుందా అంటే చుట్టుపక్క చుట్టుపక్కల పరిమితం అవుతుందా అంటే వాళ్ళ యొక్క విభిన్నమైన స్టేట్మెంట్లు కూడా ఉన్న పరిస్థితి అయితే దీని మీద నిన్న హరీష్ రావు కూడా చిట్చాట్లో చాలా క్లారిటీగా కూడా మాట్లాడింది ఒకసారి ఇది చూడుర్రీ చారిటీ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ అనేది సామెత ఉన్నదని దానిలో భాగంగా ముందస్తుగా హైడ్రా ఆఫీస్ను కూల్చాలని హరీష్ రావు డిమాండ్ చేశారు హైడ్రా ఆఫీస్ బుద్ధ భవన్ నాలా కింద ఉన్నదని దాన్ని కూలగొడతారా రంగనాథ్ ముందు ముందుగా తన ఆఫీస్ను కూలగొట్టుకొని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు జేహెచ్ఎంసి ఆఫీస్ నాలా కింద ఉన్నదని నెక్లెస్ రోడ్లో కమర్షియల్ షాపులు ఇతర వాణిజ్య భవనాలను కూడా కూలగొడతారా లుంబిని పార్క్ కూడా హుస్సేన్ సాగర్ లోనే ఉంది బోట్స్ క్లబ్ సైలింగ్ క్లబ్ ఇలా ఎన్నెన్నో హుస్సేన్ సాగర్ ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉన్నాయి వాటన్నింటినీ కూల్చాలని హరీష్ రావు డిమాండ్ చేశారు ఇక మీరాలం చెరువు ఉప్పల్ రామంతపూర్ చెరువులలో పెద్ద పెద్ద టవర్లు వచ్చాయని వాటిని కూడా కూలగొట్టి వారికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను సస్పెండ్ చేయాలంటూ సీఎం అందరికీ ఒక మాటే ఒకటే రూల్ ఉండాలని కాంగ్రెస్లో ఉన్న పట్న మహేందర్ రెడ్డి గుత్తా అమిత్ రెడ్డి కూడా సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు మంత్రి పొంగులేటి ఇంట్లో డ్రైనేజీ నీళ్లు చెరువులోకి వెళ్లడం లేదా పొంగులేటి ఇంటికి ఏమైనా స్పెషల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉన్నదా అంటూ నిలదీశారు డ్రైనేజీ నీళ్లు చెరువులోకి పోతాయంటున్న సీఎం పరోక్షంగా పొంగులేటిని తిడుతున్నారని అన్నారు తమ పార్టీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీని గతంలో కూల్చివేశారని గుర్తు చేస్తారు హైదరా కొందరి భవనాలను వెంటనే కూల్చి మరికొందరికి సమయం ఇస్తుందని ఒక రకంగా ఏంది ఒక్కొక్క రకంగా వ్యవహరిస్తుందని హరీష్ రావు మండిపడ్డారు అంటే ఇందులో వాస్తవం ఏంది అంటే మీరు చూస్తున్నారు కదా ఈ హైడ్రా అనేది హైడ్రాకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క రకంగా పనిచేస్తున్నది ఈ హైడ్రా పొంగులేటి విషయానికి వచ్చేటలకు కళ్ళు ఏది బైర్లు గమ్మినట్టుగా చూస్తున్నది పక్న మహేందర్ రెడ్డి దగ్గరికి చూసినప్పుడు అయ్యో వాడు ఇక్కడ ఏదో ఉంది అని ఎదురు చూపులు చూస్తున్నది ఇక గుత్తా ఫ్యామిలీ ఫామ్ హౌస్ కాడ మాత్రం సప్పుడు లేదు ఇక సిక్స్ వివేకన్న దగ్గరికి పోతే ఆయంత్రం కూడా ఎక్కడ కళ్ళు కనిపిస్తున్నాయా లేదా తెలియని పరిస్థితి ప్రభుత్వానికి మాత్రం తమ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల విషయంలో మాత్రం ఒక రకంగా వ్యవహరిస్తే ఇక్కడ విపక్షానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి మరికొంతమంది అంటే పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి నోటీసులు లేకుండా ఏది లేకుండా ఆగమాగం వ్యవహరిస్తున్న పరిస్థితి కూల్చివేతలు చేస్తున్నది మరి ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి ముంగటు ఉన్న డ్రైనేజీ ఎలా పోతున్నది గదే చెరువుల పోతున్నది ఇక్కడ ఒక చెరువు అని కాదు ఇక్కడ చెరువుకు సంబంధించి ఉప్పలు కానీ రామంతాపూర్ కానీ దాంతోపాటుగా చాలా చెరువులు హైదరాబాద్లో ఉన్న దాదాపుగా తొంభై తొమ్మిది శాతం చెరువులు ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్లలో పెద్ద పెద్ద టవర్లు కూడా ఉన్నాయి మరి వాటన్నింటినీ కూల్చేసే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అదే అక్బరుద్దీన్ అస్దుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఫాతిమా మహిళా కాలేజీకి సంబంధించి దాన్ని మొట్టుకోవాలంటే రేవంత్ రెడ్డికి రంగనాథ్కు మాత్రం చిచ్చు పడుతున్నది ఇదైతే వాస్తవం అంటే ఇక్కడ ఏది మన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కాలేజీని అయితే గతంలో కూర్చోస్తున్నాడు నోటీసులు లేదు సమయం లేదు కానీ ఈరోజు వాళ్ళ కూల్ చేయడానికి మాత్రం సమయం ఇస్తున్నారు అంటే ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏం చేస్తున్నది అనేది చాలా జాగ్రత్తగా కూడా ఆలోచించండి హరీష్ రావు వేల్చిన ఈ బాంబులో ఏమైనా తప్పు ఉందా వాస్తవమే కదా ఆరుగుల బుల్లెట్ వేసి పడేసిండి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం ఇక దాంతో పాటుగా నిన్న చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఇలాంటి ఒక చిత్ర విచిత్రమైన అంశాన్ని మనం చూడాల్సి వస్తుందని నేనైతే ఎప్పుడు కళలో కూడా ఊహించలే ఎందుకు అంటే ఈ బాధాకరమైన సంఘటన తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ కూడా తెలవాలి చాలా ఘోరమైన పరిస్థితి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ప్రభుత్వం పేదల పట్ల ఎంత కర్కశంగా వ్యవహరిస్తుంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనమే అని చెప్పొచ్చు ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే మీరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు ఒక్కసారి ఈ ఫోటోను చూడండి చాలా క్లారిటీగా కూడా ఒక్కొక్క అంశాన్ని కూడా దాన్ని జూమ్ చేసి చూపెట్టే ఎందుకంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ తల్లి కన్నీళ్ళను ఒక్కసారి మీరు అందరూ కూడా చూడాలి ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు ఈ జరుగుతున్న విషయాలలో ఏ ఒక్కటి కూడా ఎంత ఘోరంగా ఉన్నదో మీరే చూడరు ఈ తల్లి కన్నీళ్లు ఎందుకు పెట్టుకుంటున్నది దానికి సంబంధించిన అంశం ఏంది అనేది ఒక్కసారి మీకు చూపెడతాయినూరి నిన్న ఎవరు మాజీ మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ ఆడిపోయింది అడిగిపోయి అసలు ఏం జరిగింది అసలు ఏం కథ పేదోళ్ళ ఇండ్లను కూల్చేయడానికి ఈ ప్రభుత్వానికి చేతులు ఎట్లా వచ్చినాయి అనేది ఒక్కసారి మనం చూద్దాం ఒకసారి లోపు ఇడ చూడు రి మహబూబ్ నగర్లోని ఆదర్శ్ నగర్ కాలనీలో అధికారులు కూల్చివేస్తున్న నిర్మాణాలు ఇండ్లు కూల్చడంతో రోధిస్తున్న ఓ బాధితురాలు అర్థమైందా దివ్యాంగుల ఇండ్లపైకి బుల్డోజర్లు బియ్యం బట్టలు అన్నిట్ అన్నింట్ల మన్ను పడ్డది ఇక చూడు రి ముఖ్యమంత్రి ఒక్కసారి కన్ను క్లారిటీగా కూడా తెలిసి నీ పక్కన ఉన్న నీ స్పెడ్స్ పెట్టుకొని చూడు ఎవరి ఇండ్లు అనుకుంటారు దివ్యాంగుల ఇండ్లపై బుల్డోజరు బియ్యం బట్టలు అన్నింట్ల మన్ను పడ్డది మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని పదిహేను అయింది అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందుకు ఐదేళ్ల ముందు ఎవ ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది పానం బాగలేక మేము దావాఖానాలలో ఉంచే రాత్రికి రాత్రే వచ్చినాయి మా ఇళ్లను కూలగొచ్చి మేమిద్దరం దివ్యాంగులం అప్పు సప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం అది కూడా లేకుండా చేసిర్రు మాకు అన్యాయం చేసిర్రు మా ఇంట్లో సామాను అట్లనే ఉన్నాయి బియ్యం బట్టలు అన్నిట్ల మన్ను పడ్డది మేము రోడ్డున పడ్డం సామాన్యం సామాన్లు ఉండగానే కూలగొడితే ఎట్లా ఆడపిల్లలతోని ఏడికి పోవాలి ఏం చెయ్యాలే ఇంటి ట్యాక్స్ కట్టినం ఎందుకు కూలగొట్టిర్రో అర్థమైతే లేదు ఏం చెప్పకుండా రాత్రి పూట వచ్చి కూలగొచ్చిర్రు ఇదేం పద్ధతి భోజ్య నాయకు ఆవేదనది సీఎం సొంత జిల్లాలో డెబ్బై ఐదులు కూల్చివేత మహబూబ్ నగర్ ఆదర్శనగర్ లో భీభత్సం అర్ధరాత్రి అధికారుల ప్రతాపం రెవెన్యూ అధికారుల హైడ్రా అవతారం ఆర్టీఓ జిఎస్పి సమక్షంలో కట్టడాలు నేలమట్టం లబోదిబో అంటున్న పేదలు ఇరవై ఏండ్లుగా ఆక్రమణలో అధికారులకు కనిపించలేదా కలెక్టర్ ఎదుట కలెక్టరేట్ ఎదుట ఆందోళన పేదల పైన మీ ప్రతాపమా శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి ఈ రోజు గడిచిందని గుండెపై చేయి వేసుకొని పడుకున్న ఆ పేదలు ఆ ఈ ప్రజాపాలనలో అదే కాలరాత్రి అవుతుందని ఊహించలేదు తమ బ్రతుకులు బాగుపడతాయేమోనన్న భ్రమతో గెలిపించిన ఇదే కాంగ్రెస్ తమను రోడ్డు పాలు చేస్తుందని కలగనలేదు పదిహేనేళ్ల కిందట ఇదే కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన పట్టాలతో కట్టుకున్న ఇళ్లను ఇంత నిర్లక్ష్యంగా కూలివే కూల్చివేస్తుందని ఎవ్వరూ కూడా ఊహించలేదు ఒక్కసారి నేను దానికి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా చూపెడతా ఇక ఒక్కసారి మీరు మీరు ఇనుర్రి పేదోళ్ళ బాధ ఎట్లుంటుంది పేదోళ్ళ రాతలు ఎట్లుంటాయి బలిసినోడి కథ ఎట్లుంటుందో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇనుర్రీడ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు వీళ్ళు వీళ్ళ కుటుంబానికి సంబంధించి దివ్యాంగులండి ఒక్కసారి చూడొచ్చు మరుగుజ్జు సంబంధించి వీళ్ళు ఆసుపత్రిలో ఉన్నారు వీళ్ళు ఆసుపత్రిలో ఉండగానే అర్ధరాత్రి వాళ్ళు పానం బాగాలేక దావ పోతే రాత్రికి రాత్రి వచ్చేసి వీళ్ళ ఇల్లు గులగొచ్చి ఇక్కడ కనబడుతున్నాడు కదా పాప మీనే వారి యొక్క భార్య కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు ఒక్కసారి మీరు వాళ్ళ బాధను వినాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఇనురి అరే చంటి బిడ్డ ఏడుస్తుందండి పసి పాప ఏడుస్తుంది వాళ్ళ ఇల్లును గుల్చేసి ఇళ్ళని ఒకసారి మీరు చూడరు వీళ్ళ బాధ

కనబడుతుందా దివ్యాంగుడు అండి చేయలేదు పాపం ఒకసారి చూడు వాళ్ళ ఇల్లును ఏం మాట్లాడినా ఒక్కసారి ఎన్నుర్రీ ఒకసారి ఈ ఇల్లు గుళ్ళు చేస్తున్న ఏం మాట్లాడిండు ఒకసారి ఇప్పటి రకం మాకు ఈ పరిస్థితులు కానీ ఇప్పుడు రాత్రి రాత్రిలో వచ్చి మాకు ఇంట్లో మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు రాత్రిలో వచ్చి మాకు ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా కూరగతిరోసూ ఇద్దరు ఇద్దరు హ్యాండిక్యాప్ ఉన్న మేము ఇట్లా పరిస్థితుల్లో ఉన్నా ఇట్లా ఇద్దరు ఆడపిల్లలు మాకు మాకు ఏదో అప్పును సప్పునో చేసి కట్టుకున్న ఇల్లుకు చూడు ఒకసారి ఒకసారి నాలే ఈ కుటుంబాలన్నీ కూడా మీకు ఇక్కడ కనబడుతున్న కుటుంబాలు కరెంటు బిల్లు కట్టిల్లు వాటర్ బిల్లు కట్టిల్లు కా దాంతో పాటుగా ఇంటి పన్ను కట్టిల్లు మీటార్కు పైసలు కట్టారు మరి అధికారులు అర్ధరాత్రి వచ్చి కూల్చివేసే అంత ఘోరమైన పరిస్థితి ఎలా వచ్చింది ఎక్కడి నుండి వచ్చిందో ఒకసారి ఆలోచించాలి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ముఖ్యమంత్రి అయినా అన్నమీదింటాడు పేదోడైనా అన్నమే అన్నమీదంటాడు ఆయన లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు కానీ మా పేదోళ్ళకి సంబంధించిన బువ్వను కూల్చే అధికారం ఆయనకు లేదు ఏ భారత రాజ్యాంగం చెప్పింది ఒకసారి మీరు ఇదే అంశాన్ని నేను ఇక్కడనే ఉంచుతా హోల్లో పెడతా గిదేంది గిదేంది ఒక్క నిమిషం గిదేంది గిదేందయ్యా ఏమయ్యా ముఖ్యమంత్రి మనం అన్నమే కదా తినేది మనం దుబ్బ బుక్కం మనం బుర్ర దినం మనం ఏం కదా మనం ఆరుగాలం పండించిన రైతన్న రైతు పండించిన పంట బియ్యమే అన్నమే కదా మనం తినేది మరి ఇక్కడ నీ తమ్ముడు న్యాయం సీఎం అన్నకు సారీ మీ అన్నకు ఒక న్యాయం మరి మా పేదోళ్ళు ఏం పాపం చేసిల్లే అర్ధరాత్రి వచ్చి బుల్డోజర్లు తీసుకొచ్చి నీ ప్రతాపం చూపెడతాను ఏంది నీ రాచరికపు పాలన ఏ ధైర్యం చూసుకొని ఏ ఖండకావరంతో ఇట్లా నీ ప్రభుత్వం వివరిస్తున్నది ఇక చూడూరీ అర్ధరాత్రి ప్రతాపం ఇక చూడూర్రి ఇక్కడ మీకు కనబడుతుందా అర్ధరాత్రి అధికార ప్రతాపం అరే ఇదెక్కడి ప్రజాస్వామ్యం ఇదెక్కడి పాలన ఈ దిక్కుమాల పాలన పాడుగాను ఎవరు తీసుకొచ్చిండు ఈ మార్పు పేరుతో మాతల రాతల మాతలకాయలు వాళ్ళకు కొట్టుకునే ఈ దుర్మార్గమైన పాలన మాకెందుకు అరే ఈయనే భోజ్యానాయకు ఆయన మరుగుజ్జండి వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఇద్దరు వికలాంగులు వాళ్ళ కుటుంబంలో ఆయన కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది ఇదే ముఖ్యమంత్రి గారి అన్నకు సంబంధించి అయితే నోటీసులు ఇస్తారు ఏ ఏంది పరిపాలన ఏం పరిపాలన అంటే వాళ్ళ ఇంట్లోళ్ళకు ఒక న్యాయం బయటోడికి ఒక న్యాయం ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేమైనా ఉన్నదా తెలంగాణలో ఆలోచించండి బిడ్డలారా నేనే ఇక్కడ సాక్ష్యాధారాలే కదా నేనేమో సొంతంగా క్రియేట్ చేసింది కాదు కదా ఒక్కసారి చూడూరి దుర్గం చెరువు ఆనుకోని నిర్మాణాలు సీఎం అన్నకు కూడా నోటీసులు హైదరాబాద్ మాదాపూర్లోని అమర్ సొసైటీలో తిరుపతి రెడ్డికి ఇల్లు అది దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని తేల్చేసిన అధికారులు నెల రోజులుగా స్వచ్ఛందంగా కూల్చ నెల రోజులలో నెల రోజుల్లోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని రంగారెడ్డి కలెక్టర్ నోటీసులు లేదంటే తామే కూల్చివేస్తామని హెచ్చరిక దుర్గం చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఆక్రమణ నిర్మాణాలు చేపట్టిన మొత్తం రెండు వందల నాలుగు మందికి నోటీసులు లీస్ట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు సినీ వ్యాపార ప్రముఖులు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఆక్రమణ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై కేసు ఆరుగురుపై నమోదు కేసు నమోదు చేయాలంటూ సైబరాబాద్ సిపికి హైడ్రా కమిషనర్ సిఫారసు ఆక్రమం అయితే కూల్చివేయండి నేను కొన్నప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని తెలియదు తిరుపతి రెడ్డి కాస్త టైం ఇస్తే సామాన్లు తీసుకొని బయటికి వెళ్తామని వెళ్ళడి ఈయనకి ఎట్లా టైం ఇస్తావు నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి నిజంగా చెప్తున్నా మీ అన్నకి ఎట్లా టైం ఇస్తావు మరి మా వాళ్ళకి ఎందుకు టైం ఇవ్వలే ఇగో ఇక్కడ చూడు బియ్యం బట్టలు అన్నిట్లో మనవడ్డది ఇగో ఇక్కడ మళ్ళా చదువుతాను నేను మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని పదిహేను ఏండ్లైంది పానం బాగోలేక మేము దావాఖానాలో ఉంటే రాత్రికి రాత్రి వచ్చి మా ఇల్లు కూలగొట్టిరు మేమిద్దరం దివ్యాంగం అప్పు సప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం అది కూడా లేకుండా చేసిరు మాకు అన్యాయం చేసిరు మా ఇంట్లో సమానాలు అట్లనే ఉన్నాయి బియ్యం బట్టలు అన్నిట్లో మన పడ్డది కానీ ముఖ్యమంత్రి గారి అన్నకు మాత్రం కాస్త టైం ఇస్తే సమాన్లు సర్దుకొని బయటికి పోతా ఈ ఒక్కసారి చూడని సీఎం అన్నకు నోటీసులు అంటే వీళ్ళందరికీ నోటీసులు ఇస్తున్నారు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఎంత నీచం అంటే ఎంత దుర్మార్గం అంటే ఈ నీచులు వీళ్ళ పరిపాలన నీచంగా ఉన్నది అని చెప్పడానికి వీళ్ళకెకో బలిసినోడికి ఒక న్యాయం బలిసినోళ్ళకు ఒక న్యాయం పేదోడికి ఒక న్యాయం మీ అందరికీ గుర్తున్నది కదా ఇప్పుడు ఇక్కడ చూడు చాలా క్లారిటీగా యో చూడు రి ఇక్కడ ఇక ఒక్కసారి గిజ్జు పెట్టాయా లీస్ట్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి టార్గెట్ చేసి రాయను సినీ వ్యాపార ప్రముఖులు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్లకు నోటీసులు మొత్తం నిర్మాణాలు చేపట్టిన రెండు వందల నాలుగు మందికి నోటీసులు ఇచ్చిళ్ళు కానీ ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ యో చూడు రి అర్ధరాత్రి అధికారుల ప్రతాపం రెవెన్యూ అధికారుల హైడ్రా అవతారం ఆర్డీఓ జిఎస్పి సమక్షంలో కట్టడాలు నేలమట్టం లవోదిబోమన్న పేదలు ఇరవై ఏళ్ళుగా ఆక్రమణలకు అధికారులు కనిపించలేదా ఇది కథ తెలంగాణ ప్రాంత బిడ్డలారా చూడండి ఇక్కడ ముఖ్యమంత్రి గారి అన్నకు అదే విధంగా ఐఏఎస్ ఐపీఎస్ వాళ్లకు మాత్రం ఒక న్యాయం మాకు మాత్రం పేదలకు న్యాయం లేదు అని చెప్పడానికి చాలా క్లారిటీ చెరువు భూములలో ఆక్రమ నిర్మాణాలు చేపట్టినోళ్లపై అధికారులు కొరడారులు పెంచారు ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత అన్న తిరుపతి రెడ్డికి సైతం నోటీసులు అందజేశారు హైదరాబాద్ మాదాపూర్లోని అమర్ సొసైటీలో ఆరు వందల గజాలలో తిరుపతి రెడ్డి ఇల్లుకు ఇల్లు ఆఫీస్ ఉంది అయితే తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని అధికారులు ఆయనకు నోటీసులు అందజేశారు రంగారెడ్డి కలెక్టర్ పేరుతో రంగారెడ్డి కలెక్టర్ పేరుతో ఉన్న నోటీసులు షేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు తిరుపతి రెడ్డికి అందజేశారు వాల్టా చట్టంలోని సెక్షన్ ట్వంటీ త్రీ బై వన్ ప్రకారం నోటీసులు జారీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు ముప్పై రోజులలో ఆక్రమణ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు లేదంటే తామే కూల్చివేస్తామని చెప్పారు ఓకే హైడ్రాకు మరిన్ని పవర్స్ మరిన్ని అధిక మరిన్ని ఇగో మరిన్ని అధికారాలతో పాటు సిబ్బందికి కేటాయింపు ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులు నాలాల బాధ్యత హైడ్రాకే గండిపేట హిమాయసాగర్ రక్షణ కూడా నోటీసుల ద్వారా నోటీసుల నుంచి కూల్చివేతల దాకా హైడ్రా ఆధ్వర్యంలోని విధి విధానాలు ఖరారు చేస్తూ ఖరారుకు సిఎస్ ఆదేశం అంటే ఇన్ని రోజులు ఆదేశాలు లేవు ఏదీ లేదు ఒక్కసారి ఇక్కడ జరు ఎంత అంటే హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక ఆఫీసులపై నిఘా పెట్టాలని ఏసీబీ విజిలెన్స్ కు ఆదేశం ఫస్ట్ నీ మీద పెట్టాలి ఏసీబీ విజిలెన్స్ అధికారులు ముఖ్యమంత్రి మీద పెట్టరు అంత సెట్ అవుతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాకుండా కర్ణాటక రాష్ట్రం కాకుండా జరగబోయే ఎన్నికలకు తెలంగాణ నుంచి ఫండ్ వెళ్ళబోతుంది అంటూ గతం నుంచి ఒక గుసగుస వినబడుతుంది అదే మహారాష్ట్ర ఎన్నికలే కావచ్చు ఇతరత్ర ఏ రాష్ట్ర ఎన్నికలకైనా తెలంగాణ సంపద ఈ హైడ్రా పేరుతోనే ఇక్కడ నుండే ఈ ఈ యొక్క దందాతోనే పైసలు పోతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి దానికి సమాధానం చెప్పు ఫైట్ తిరుపతి రెడ్డి నివాసం అండి ఇది ఈయన నివాసానికి మాత్రం ఇవాళ నోటీసులు ఇస్తారు కానీ ఇదే పేదోడి ఇంటికి ఎంత బాధ అనిపిస్తుంది చూడురి దివ్యాంగుల ఇండ్ల పైన బుల్డోజర్లా చీ అనిపిస్తలేదు ఇరవై ఐదు ఇండ్లు సీఎం సొంత జిల్లాలో కూల్చివేస్తారా పాపం అనిపిస్తలేదు ఎంత దుర్మార్గం ఎంత నీచం మీరే ఆలోచించాల తెలంగాణ ప్రాంత బిడ్డలారా అరే ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకేమన్నా ఉంటుందా ఇంతకంటే దారం ఇంతకంటే ఘోరం ఏమన్నా ఉంటుందా అరే మీరు మా మీరేమన్నా పరిపాలన చేస్తున్నారా సన్నాసులు లేకపోతే ఇంకేం చేస్తున్నారు రా నా పేదోళ్ళ ఇళ్ళను కూల్చడానికి మీకు ఏ అధికారం ఉంది వాళ్ళకేమన్నా నోటీసులు సర్వ్ చేసిళ్ళ అరే కనీసం అన్న మానవత్వం ఉండాలి కదా మనం అన్నం తింటున్నాం మనం తినేది అన్నం గజ్జి కాదు మనం తినేది అన్నం అన్న సోయి ఉండాలి కదా వీళ్ళకు నోటీసులు ఇస్తే కనీసం ఆ పేదోళ్ళు దావాఖానకు పోయరు దావకానకు పోతే అర్ధరాత్రి ఇచ్చి ఇండ్లను కూల్ కూల్చేసి అరే కనీసం వాళ్ళ అన్నం వాళ్ళ బట్టలు ఎదుర్కొంటారు వాళ్ళ సామాన్ ఎదుర్కొంటారు మొత్తం మన్ను పడ్డదని లబో దిబో మనకి కన్నీళ్ళు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది చెప్పండి చి ఇక మళ్ళీ ఈ ప్రభుత్వం గురించి మళ్ళీ నీతి సూక్తులు రాస్తాయి తిరుపతి రెడ్డి అన్నకు కూడా నోట్ సీఎం అన్నకు కూడా నోటీసులు తిరుపతి రెడ్డికి నోటీసులు ఇచ్చిలు ఇగో దుర్గం చెరువును ఆనుకొని ఉన్నాయి నేను చెప్తున్నా కదా ఈయనే గనక ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని కూల్చేయాలనుకుంటే హుస్సేన్ సాగర్ లింబు లుంబిని పార్క్ పోతుంది నెక్లెస్ రోడ్ పోతుంది షాపింగ్ మాల్ పోతుంది మళ్ళీ ఈ హైడ్రా ఆఫీస్ కూడా కూల్చేయాలి నాలాల మీద ఒకటి ఉన్నదా రెండు ఉన్నదా నేను ఇలా పోయి తీసుకొస్తా పక్కా తీసుకొస్తా ఒకటి కాదు రెండు కాదు ఏమేం గూల్చేస్తాడో ఏమేం కథనం ఇవాళ అన్నీ చూపెడతా మీకు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక ఇంత రాసుకొచ్చినాయి కదా అదే పేదోడి ఇల్లును గూల్చేసినాయి మాత్రం ఈ పేపర్లు ఎక్కడైనా రాసుకొచ్చేలా ఒక్కసారి చూడురి ఒక్కసారి చూడాలి మీరు పేదోడి ఇల్లు గురించి ఈ ఏది వెలుగు పేపర్లలో రాస్కచ్చిల్లా ఇక చూడరు చుక్క పెట్టి చక్క పెట్టారు చెరువుల చెర వెనుక అధికారుల లీలలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఆ ఎప్పుడో గచ్చిన ఇళ్లకు ఇప్పుడు నోటీసుల అమర్ సొసైటీ కాలనీ నోటీసులు అందుకున్న వారి ఆందోళన అన్ని అనుమతులతోనే ఇరవై ఐదేళ్ల క్రితమే ఇల్లు కట్టుకున్నామని స్పష్టీకరణ గతంలో ఇచ్చిన నోటీసులకు సమాధానాలు ఇచ్చామని వెళ్ళడి న్యాయస్థానాన్ని ఆశ్రయే ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది మరి మా పేదోళ్ళకు లేదా మా పేదోళ్ళు కూడా ఏళ్ళ నుంచి ఉంటారు మరి వీళ్ళకొక న్యాయం మీకు ఒక న్యాయమా ఇంత ఘోరమా ఇది ప్రభుత్వమైన పరిపాలనలా లేకపోతే పరిపాలన శాతగాని ప్రభుత్వమా సిగ్గా అనిపిస్తుంది ఈ ప్రభుత్వాన్ని చూస్తా అంటే నాకైతే ఛీ ఎంత ఘోరమండి ఇక కూల్చివేత కాదు సోకాస్ నోటీసులు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణాల కూల్చివేతపై విచారణ ఎందుకు అంటే అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు సినీ ప్రముఖులు ఉన్నారు వారితో పాటు సీఎం గారి అన్నున్నాడు దాంతోపాటు రకరకాల పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు నోటీసులు ఇస్తారు కానీ మా పేదలకు నోటీసులు ఇస్తారా అర్ధరాత్రి బుల్డోజర్లు పోతాయి పోయి కూల్చేస్తారు ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం అనుమతి ఇచ్చిన అధికారులపై కేసులు ఆక్రమ ఆక్రమిత నిర్మాణాలకు సంబంధించిన పోలీసులకు ఇరిగేషన్ శాఖ హైడ్రా ఫిర్యాదు అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంది అధికారుల ఫస్ట్ ఈ అధికారు ఎవడైతే ఉన్నాడో వాడు వాన్ని వాణ్ణి గల్ల వచ్చి తీసుకొచ్చి అక్కడ నువ్వు ఎట్లా పర్మిషన్ ఇచ్చినవు ఏం కథ మరి ఇన్ని సంవత్సరాలు కరెంటు బిల్లు దొబ్బి తిన్నారు కదా కరెంటు బిల్లు ఎట్లా ఇచ్చిళ్ళు సోయ్ లేకుండా మీటర్లు ఎట్లా పెట్టినారు కరెంటు కలెక్షన్ ఎట్లా ఇచ్చిండ్రు నల్లా కనెక్షన్ ఏ విధంగా ఇచ్చిళ్ళు కరెంటు బిల్లు ఎందుకు దొబ్బి తిన్నారు నల్లా బిల్లు ఎందుకు దొబ్బి తిన్నారు ఇంటి పన్ను ఎందుకు దొబ్బి తిన్నారు దానికి సమాధానం ఉన్నదా మరి వాళ్ళకేమైనా నష్టపరిహారం కట్టిత్తాడా ఈ ముఖ్యమంత్రి సిగ్గుండాలా ఈ ప్రభుత్వానికి లుత్సా ప్రభుత్వం థూ ఏం ప్రభుత్వం అండి ఇది ఏం ప్రభుత్వం అండి ప్రభుత్వం పాడుగాను ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంతోనట్టే ఏదో జరుగుతున్నదట ఈ ప్రభుత్వం అంటే చేస్తున్నదట ఇక పాటుగా మరో అంశం సుప్రీంలోనే సుప్రీంనే తప్పుబడతారా మాకు రాజకీయాలు వంట గడతారా రేవంత్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఎందుకో తెలుసా బీఆర్ఎస్ బిజెపి ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందని ఆమె బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎంపీ సీట్లు త్యాగం చేసిందనేది నిజం సిసోడియా కేజ్రీవాల్ కు రాని బేలు ఐదు నెలల్లో కవితకు ఎలా వచ్చింది బుధవారం లో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఏమన్నదో తెలుసా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఎంత చిల్లర మాటలు మాట్లాడతాడంటే రేవంత్ రెడ్డి గలీజ్ అనిపిస్తుంది మేము రాజకీయ నాయకులను పట్టించుకోం మా ఆదేశాలను ఎవరైనా విమర్శించినా ఇబ్బంది లేదు మా మనస్సాక్షి ప్రకారం మేము చేసిన ప్రమాణం ప్రకారం మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాం సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం గెట్టే లేదు శంపపోయింటి పల్ల పళ్ళ వాయించినట్టు లేదు సీఎం వ్యాఖ్యలు అవాంఛనీయం ఆయన తరపున మేము క్షేమంగా క్షమాపణలు కోరుతున్నాం ఆయనకు కౌన్సిలింగ్ ఇస్తాం మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాం ధర్మాసనంతో రేవంతు తరపు న్యాయవాదులు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ పీకే మిశ్రా జస్టిస్ కేవి విశ్వనా విశ్వనాథ్కు సంబంధించి రాజ్యాంగ పదవిలో ఉండి ఇదే నా మీరు మాట్లాడేది ఒక సీఎం చేసే ప్రకటన ఇది మీ పద్ధతి బాగోలేదు ఆ వ్యాఖ్యలు ప్రజలలో భయాందోళనలు రేకెత్తిస్తాయి పార్టీలను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటామా అత్యున్నత న్యాయస్థానంపై ఆయనకు గౌరవం లేదా కవిత బేలుపై సీఎం వ్యాఖ్యల మీద ధర్మాసనం ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతున్నది ఏది ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడంతా చిల్లర మాటలు ముఖ్యమంత్రి పీఠానికి నేను గౌరవిస్తా ఆ కుర్చీకి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఎందుకంటే ఈ తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజల తల మార్చే కుర్చీ అది కానీ ఈరోజు ఆ నాలుగు కోట్ల మంది జీవితాలను రోడ్డు పాలు చేసే కుర్చీ లెక్క మారింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదున్నర నెలల విరామం తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కె కవిత గురువారం తన తండ్రి కేసీఆర్ను ఎర్రవల్లిలో ఆయన నివాసంలో కలిసారు ఈ సందర్భంగా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు కన్న బిడ్డను చూడగానే భాగోద్వేగానికి గురై కేసీఆర్ను ఆమెను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఆప్యాయం ఆలింగనం ఎందుకంటే దాదాపుగా నూట అరవై ఐదు రోజుల పాటు లిక్కర్ స్కామ్ అనే ఒక బోగస్ స్కామ్ తోని లిక్కర్ స్కామ్ మీద విచారణ పేరుతోని నానా రకాలుగా యాగిగా పెట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇప్పుడు ఎవరైనా కూడా నా బిడ్డైనా నా కొడుకైనా జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత అది కన్నపే కాబట్టి ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది దాంట్లో ఉంది మీరు చూడాలి ఇష్టం వచ్చినట్టు ఈయన మాట్లాడి నిన్న చూసారు కదా నిన్న పూర్తి స్థాయిలో ఎట్లది ఇచ్చింది సుప్రీంకోర్టు ఏమన్నది ఏం కథ కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పాటుగా ఇయో ఒకటి రైతుల కోసం రంగంలోకి కేసీఆర్ రైతు సమస్యలపై పోరుబాట పట్టనున్న గులాబీ బాస్ జిల్లాల పర్యటనకు షెడ్యూల్ ప్రిపేర్ కార్యాచరణ సిద్ధం చేస్తున్న పార్టీ వర్గాలు నేడు షెడ్యూల్ ప్రకటించే అవకాశం బీఆర్ఎస్ అధినేత త్వరలో ప్రజాక్షేత్రంలోకి రానున్నారు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ త్వరలో మరో పోరాటానికి నాంది పలకనున్నారనే సమాచారం రాష్ట్రంలో రుణమాఫీ రైతు భరోసా ఇతర రైతు ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ త్వరలో పోరాటానికి సిద్ధమవుతున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి రేపు సాయంత్రం బీఆర్ఎస్ కార్యాచరణపై షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలలో టాక్ వరుస సభలు రోడ్ షోలు కార్నర్ మీటింగ్లు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారట సెప్ సెప్టెంబర్ మొదటి వారం నుంచి గులాబీ పార్టీ మరోసారి వరుస ఉద్యమాలు చేపట్టనుంది రాష్ట్రంలోని కాంగ్రెస్ కేంద్రంలోని ఎన్డిఏ ప్రభుత్వాల మీద కేసీఆర్ సమర శంకరామం పూరించనున్నారు ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్కు సంబంధించి కూడా ఆల్రెడీ ప్రజాక్షేత్రంలో ఉన్న పరిస్థితి చెప్పింది నేను ఆల్రెడీ నిన్ననే చెప్పిన ఎందుకు చెప్పిన అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు ప్రజల్లోకి రాబోతున్నాడు ప్రజాక్షేత్రంలోకి పెట్టబోతున్నాడు రైతులకు సంబంధించి రైతు భరోసా రాలే కేసీఆర్ అసలు ఏం అబ్జర్వ్ చేసిండో నేను చెప్తా కేసీఆర్ ఎందుకు ప్రజాక్షేత్రంలోకి రావాలనుకుంటున్నాడో నేను చెప్తా ఒక్కసారి వినండి తెలంగాణలో ఎస్ఎల్బికి సంబంధించి నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు వస్తే తెలంగాణలోని ఏ రైతులైతే ఉన్నారో రుణం తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ అవుతుంది కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏంది ముఖ్యమంత్రి గారు ఒక సభలో నలభై వేల కోట్లయితే పూర్తి స్థాయిలో కూడా ఏంది రైతులందరికీ రుణమాఫీ అవుతుంది ఒక్క సంవత్సరం కడుపు మార్చుకుంటే సరిపోతుంది అని చెప్పాడు ఆ తర్వాత ఇదే కేబినెట్కు సంబంధించి ముప్పై ఒక్క వేల కోట్లయితే రుణ రైతు రుణమాఫీ అవుతుంది అని చెప్పిలు ఇదే ఏది పార్టీకి సంబంధించి అసెంబ్లీలో ఇరవై ఆరు వేల కోట్లను మాత్రమే ప్రవేశపెట్టిలు ఆఖరికి పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లతోని రైతుల రుణమాఫీ అయిపోయింది అంటూ ఒక గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు ఇదంతా బోగస ఇగో ఇంత నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాల్సింది రైతులకు కేవలం ఇరవై శాతం మాత్రమే చేస్తున్నారని కేసీఆర్ ప్రజల్లో చెప్పబోతాడు దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఎకరాకు సంబంధించి ఆ పెట్టుబడి సాయం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు వేసుకున్న నాలుగు ఎకరాలు ఉంటే ముప్పై వేల రూపాయలు అంటే సంవత్సరానికి దాదాపుగా అరవై వేల రూపాయలు వస్తాయి ఈ అరవై వేల రూపాయలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది ఆ అరవై వేల రూపాయలు ఇవ్వకుండా రై ఈ పైసలు తీసుకెళ్లి రుణమాఫీ చేస్తున్నాడని ప్రజల్లో చెప్పబోతాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నాలుగు వందల చిలుకు మంది రైతులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు వివిధ కారణాలతో కరెంట్ షాక్ కొట్టి కొందరు పాముకాటుతో మరికొందరు రకరకాలుగా కూడా రైతులు చనిపోయిన పరిస్థితి కనబడింది సో ఇలాంటి పరిస్థితులలో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా లేకుండా పోయింది అనే కన్నీళ్లతోని కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నారు దాంతో పాటు సన్న రై ఏంది ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మాట తప్పింది అనే విషయానికి సంబంధించి దాని విషయంలో పోవతున్నారు అదొకటితోనే పోతుందా దాంతో పాటు ఇంకొక అంశాన్ని కూడా తెరమీదికి తీసుకురాగబోతున్నాడు కేసీఆర్ రైతులకు సంబంధించి ఎరువుల విషయంలో కూడా ఇతరత్ర అన్ని విషయాలలో కూడా ఇక ప్రజా క్షేత్రంలోకి సింహం ఎంటర్ కాబోతున్నది ఇక కాస్కో రేవంత్ రెడ్డి నువ్వు చేసే అరాచకాలకు మొత్తానికి కూడా పూర్తి స్థాయిలో ఉంటుంది ఎట్లుంటుందో చూడు రాజ్యాంగేతర శక్తుల ఒక్కసారి చూడొచ్చు షాడో ఎమ్మెల్యేగా తిరుపతి రెడ్డి షాడో సీఎంగా కుండల్ రెడ్డి ముఖ్యమంత్రి ఫ్యామిలీ మెంబర్స్ పేరుతో దందాలు విమర్శల పాలవుతున్న సీఎం సోదరుల వ్యవహార శైలి ప్రశ్నిస్తే జర్నలిస్టులపై దాడులు మహిళా జర్నలిస్ట్లపై పెరుగుతున్న దౌర్జన్యాలు అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో రాజ్యాంగేతర శక్తులుగా సీఎం రేవంత్ రెడ్డి సోదరులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఏ మాత్రం సంకోచం లేకుండా మహిళా జర్నలిస్టులపై దాడులకు వారి అనుచరులు తెగబడుతున్న వైనం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది అన్న తిరుపతి రెడ్డి షాడో ఎమ్మెల్యేగా తమ్ముడు కొండల రెడ్డి షాడో సీఎంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు రాష్ట్రాన్ని తమ జాగిరిగా మార్చుకున్నారని తాము చెప్పిందే వేదం పాలనలో పాలనలో తలదూర్చుస్తున్నారని విమర్శల పాలవుతున్న పరిస్థితి కనబడుతుంది అంతే కదా సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంపై ఆరోపణలు వెలువెత్తుతున్న నేపథ్యంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అనే బదులు యనుముల వారి రాజ్యం అన్నదమ్ముల పాలన అంటే సరిపోతుందేమోనని నెటిజన్లు విమర్శిస్తున్నారు పాలనలో సీఎం సోదరులు రేవంత్ రెడ్డి కుండల రెడ్డి విపరీతంగా సీఎం సోదరులు రేవంత్ తిరుపతి రెడ్డి కుండల రెడ్డి విపరీతమైన జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి కొడంగల్లో షాడో ఎమ్మెల్యేగా అన్న తిరుపతి రెడ్డి ఉంటే సెక్రటరియట్లో షాడో సీఎంగా కొండల రెడ్డి ఉన్నారని పలువురు విమర్శిస్తున్నారు సీఎం సోదరులు చెప్పు పేరు చెప్పుకొని కబ్జాలకు పాల్పడుతున్నారని వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని వారి పేర్లు చెప్పుకొని కొంతమంది యథేచ్ఛగా భూ అక్రమణకు పాల్పడుతున్నారని సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అడిగితే బెదిరింపులు ఎదురు తిరిగితే దాడులు అన్న కూడా తయారైంది వ్యవస్థ తయారు చేశారు ఇక ప్రజాపాలన కోట్ల కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన తమ దురదృష్టకరమంటూ బాధితులు వాపోతున్నారు నిన్న మొన్నటి వరకు సీఎం సొంతూరు కొండారెడ్డి పల్లెలో మహిళా జర్నలిస్టులపై ఏ విధంగా దాడులు జరిగాయో కూడా మనం చూసాం నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించిన తమ్ములు మీరు పరిపాలనకి ఎంత దూరంగా ఉంటే మీకు అంతే మంచిది మీది కుటుంబ పాలన కేసీఆర్ది కుటుంబ పాలన కాదు మీది నయవంచనమైన కుటుంబ పాలన ఇది రాసిపెట్టుకో మీరు భవిష్యత్తులో దీనికి సంబంధించి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఖచ్చితంగా ఉంటుంది నేను చెప్తున్నా కదా రేపు భవిష్యత్తులో దీని దీని పరాభావాన్ని మీరు గట్టిగా ఎన్నుకోవాల్సి గట్టిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది నేను చెప్తున్నా కదా ఇక పాలకుర్తిలో నీటి కబురు నీటి కరువు ఇక చూడరు పాలకుర్తిలో నీటి సాగు కా కరువు పరిస్థితి కేసీఆర్ ఉన్నప్పుడు ఎండాకాలంలో కూడా నీళ్లు ఏ విధంగా వచ్చినాయి గలగల గలగలగల మన పారుతూ గంగమ్మ తల్లి మన పాదాల ఉడికి చేరింది అది ఎండాకాలంలో చెరువులు మత్తలు పోసినవి వాగులు పోయినాయి అన్ని రకాలుగా పోయినాయి కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో నీళ్లు లేవని నీటి సాగు కరువైందని చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక నా సొంతూరులో రుణమాఫీ జరగలేదు యాభై దరఖాస్తులు అందాయి మరో యాభై వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా చెప్పిండు ఇగో నేను చెప్పలే ఎక్కడా కూడా వంద శాతం రుణమాఫీ కాలే రేవంత్ రెడ్డి రాసి పెట్టుకో నేను చెప్తున్నా కదా నీ బుల్డోజర్లు రేపు ఎల్లుండి ఎక్కడికి పోతాయో నాకు తెలుసు నువ్వు ఏం చేయబోతున్నావు కూడా నాకు తెలుసు నా సొంతుల్లో రుణమాఫీ జరగలేదని ఆది శ్రీనివాస్ గారు చెప్పారు ఒక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు అంటే ఎమ్మెల్యేల సొంతూళ్ళ కూడా ఇక నీదేం పరిపాలన చూడు బయటపడ్డ పట్నం బాండారం దర్జాగా నిషేధిత ప్రాంతంలో ఫామ్ హౌస్ అసైన్డ్ భూమిని కొనుగోలు చేస్తున్న పట్నం తనయుడి పేరు మీద రిజిస్ట్రేషన్ తానేమో తప్పు చేయలేదంటూ బుకాయింపు గూగుల్ మ్యాప్లో అసలు నిజాలు ధరణి ఫోటోలు తాగిన వాస్తవాలు అరే నాయన పత్తం మహేందర్ రెడ్డి నీకు తెలియకపోతే తెలుసుకో నువ్వు సక్క పోయి నడీ కూకున్నావు నేను చెప్తున్నా కదా ఊలే బొడ్రాయి లెక్క నువ్వు పోయి నడిచెర్లనే ఫామ్ హౌస్కి ఇచ్చినావు ఇంకా దాన్ని కప్పు ఉచ్చుకునే ప్రయత్నం వాళ్ళ అంగ పనులు చేయకు బంద్ చేయి దుకాణం పొద్దుగల వాళ్ళ అధికారులను రమ్మని కూలగొట్టు నువ్వు గచ్చిందే షెర్ల రాళ్ళ మీద గెచ్చి తమాషాలు చేస్తావు మళ్ళా ఏమి ఇంకా అట్టలే అప్పుడు కలెక్టర్ పర్మిషన్ నువ్వు తీసుకునేదా అరే బఫర్ జోన్ ఎక్కడ షెరలకిచ్చి మళ్ళీ ముచ్చల్లి చెప్తాను నేను బోలే సిగ్గుండాల మళ్ళా చెప్పానయి కవి ఏందోనాట ఆడి మోలేదాటి నేను చెప్తాడు ఎంత ఘోరం అండి ఇగో నేను రంగనాథ్ గారికి ఆ రోజే చెప్పిన ఇగో ఏమన్నారు చూడు రాజకీయ చదరంగంలో రంగనాథ్ బలవుతున్నాడేమో పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయమా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను చాలా క్లారిటీగా చెప్పినా రంగనాథ్ గారు గుర్తుపెట్టుకో నేను మీ కొడుకులాంటి అనుకో ఏమన్నా అనుకో ఖచ్చితంగా మరో ఐఏఎస్ లక్ష్మీ టైప్లో మీరు రాజకీయంలో బలైతారు రాజకీయ చక్రంలో మీరు బందీ అయిపోతారు ఇది చాలా క్లారిటీగా క్లియర్గా చెప్తున్నా మీరు ఈరోజు చేస్తున్న పని ఏం బాగోలేదు ఒక ఆఫీసర్గా గీతదాటి పని చేస్తున్నారు ఎందుకు అంటే సాక్ష్యాలు ఉన్నాయి చూపెట్టనా ఇయో ఇక్కడ ఒక అంశం కనబడుతుందా పేదోడికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి వచ్చి నీ రాజ్యం గులగొచ్చింది బలిసినోడికి నీ రాజ్యం ఏం చేసిందో తెలుసా ఇగో చూడు ఇక్కడ చూడు నోటీసులు ఇచ్చింది నువ్వు ప్రభుత్వం నువ్వు అధికారాన్ని ఏ విధంగా దాటి పనిచేస్తున్నావు అని కర్మ ఖచ్చితంగా రిఫ్లెక్ట్ ఇస్తుంది నేను చెప్తున్నా కదా రంగనాథ్ మెడకు ఇది ఉరితాడు కాకపోతే అన్నాడు నేను చెప్తున్నా కదా ఈరోజు రంగనాథ్ బలైతున్నాడు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉత్తగానే అన్లే వాస్తవం అది రంగనాథ్ గారు పూర్తి స్థాయిలో ఆగమైపోతున్నారు మీ మీ నేను చెప్పాలి మీరు అంటారు కదా సలహా సూచనలు ఇస్తున్నా మీ భవిష్యత్తు అని ఆ రోజు మీరు చెప్పిన మాటే ఈరోజు నేను చెప్తున్నా మీరు బలైపోతున్నారు పేదోడికి ఒక న్యాయం చేస్తున్నాడు బలిసినోడికి ఒక న్యాయం చేస్తున్నాడు తు మళ్ళా దీని గురించి మళ్ళా మాటలు ఇక చూడు రీ మొత్తం అసైండ్కి సంబంధించి ఇగో ఇక ఆంధ్రప్రదేశ్లో ఇది పెద్ద సంచలనంగా మారిపోయింది ఉచ్చు బిగిస్తున్నది ముంబై నటి కేసుపై ఏపీ సర్కార్ సీరియస్ విచారణ విచారణ అధికారిగా ఏసీపీ శ్రవంతిరాయ్ నేడు విజయవాడకు హీరోయిన్ వస్తుంది వేధింపుల వాంగ్మూలం ఇచ్చే అవకాశం ఒకటినే ఏపీ పోలీసులపై ముంబైలో ఫిర్యాదు తాజాగా విజయవాడ సిపికి ఆన్లైన్లో అంటూ కూడా చెప్పిన పరిస్థితి చాలా రకాలుగా వేధించిల్లని కన్నీరు మున్నీరు పెట్టుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఈ కేసు ఎక్కడికి వెళ్తుంది రాజకీయం చేతిలో ఉంటే అధికారం చేతిలో ఉంటే ఎట్లా వ్యవహరిస్తున్నారు అని చెప్పడానికి ఈ తల్లి ఒక ఉదాహరణ కానీ ఈ తల్లికి ఖచ్చితంగా కూడా న్యాయం కావాల్సిన జరగాల్సిన బాధ్యత అయితే వీళ్ళ మీద ఉన్నది ఇక దాంతోపాటుగా ఒకసారి చూడండి హైడ్రాక్ ఫుల్ పవర్స్ మీరు ఈ టైటిల్ని ఆశ్చర్యపోకండి దిశా దిశ చదివి ఓ రంచుతాన్నా నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్న అనకు రన్నా వీడు మమ్మల్ని ఎట్లా మోసం చేస్తున్నాడో నేను చెప్తా ఇనుర్రి హైడ్రాక్ ఫుల్ పవర్స్ కాదు హైడ్రాక్ ఎట్ల పవర్స్ అంటే ఇగో ఇనుర్రి ఇది మహబూబ్ నగర్కు సంబంధించిన ఆదర్శ నగర్కి సంబంధించి ఇక్కడ కన్నీరు మున్నీరు అవుతున్న తల్లి అనారోగ్యం బాగుండి ఆసుపత్రికి వస్తే అర్ధరాత్రి వచ్చి కూల్చేసిన ఘటన ఇది సీఎం ఎవరు ఎనువుల రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి అన్నగారికి నోటీసులు అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు మరి ఇక్కడ నోటీస్ లేడు విని ఈ నోటీసులు ఇవ్వకుండా ఉండే దాని పేరే పవర్స్ అన్నట్టు ఫుల్ పవర్స్ ఇచ్చిర్రు అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి మీరు అనుకుంటున్నారేమో ఇకపై నోటీసులు జారీ చేసే అధికారం విధి విధానాలు రూపొందించేందుకు కసరత్తు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఎవరికి పవర్స్ ఇస్తున్నారు ఏమైపోతున్నది అని ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం జరుగుతుందన్న అంటే ఇక ఇదే జరుగుతుంది ఏసీబీ వల్లలో అసిస్టెంట్ రిజిస్టర్ ఒకే కేసులో సాయం చేసేందుకు ఓ కేసులో సాయం చేసేందుకు ఐదు లక్షలు డిమాండ్ లక్ష లంచం తీసుకుండగా పట్టివేత్త మెడ్చల్ జిల్లాలో ఘటన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఏసీబీలకు దొరుకుతున్నారు ఈ దొంగలు నేను చెప్తున్నా కదా వరుసగా అంటే వరుసగా మీరు ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా బయట కనబడుతూనే ఉంటారు వీళ్ళు అధికారులు రోజుకోడు దొరుకుతూనే ఉంటాడు లంచాలకు రుచి మరిగిన ఈ దొంగలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుండి ఏసీపీ అధికారులకు ఎట్లా అంటే షాపల పడ్డట్టు పడుతున్నారు షాపల పడ్డట్టు పడుతున్నారు ఇది కాంగ్రెస్ పాలనలో అధికారుల యొక్క పనితీరు నేను చెప్తున్నా కదా ఇక దాంతోపాటుగా మీకు ఇంకో విషయం ఏందో తెలుసు కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీ అందరికీ తెలిసిన విషయమే ఇక బీసీ కమిషన్కు నేడు రేపు కొత్త టీం నూతన పాలక వర్గాన్ని ప్రకటించనున్న సర్కారు ఈ బీసీల కోసం ఒక పాపం ఏది గాంధీ దావకంలో నిరాహార దీక్ష చేస్తున్నాడు దాని గురించి ప్రభుత్వం కమిటీ కాదు ఫస్ట్ ఆయనను ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఇక దానితో పాటుగా మీరు ఎర్ర ఎర్రజెండ్ ఎర్రజెండెలో ఎర్ర ఎర్ర నిజెండా ఈ పాట అందరికి గుర్తుండాలి ఈ పాట అందరికి గుర్తున్నది కదా ఇది కాంగ్రెస్తో ఎర్రన్నల దోస్తి కటీఫ్ అయిపోయాం ఎర్రన్నలు ఏమన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ వద్దు ఈ కాంగ్రెస్ పార్టీతో మేము ఉండలేం వీళ్ళ అరాచకమైన పాలన మేము చూడలేమని మా అన్నలు చెప్పిల్ ఒకసారి చదువుతా నేను కాంగ్రెస్తో ఎర్రన్నల దోస్తి కటీఫ్ అస్తం పార్టీకి కామ్రేడ్లు దూరం దూరం భిన్న స్వరం వినిపిస్తున్న సిపిఐ రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసి తీరాలన్న కూనమనేని మంత్రి తుమ్మలను అడ్డుకున్న కామ్రేడ్లు హైడ్రా పైన ప్రభుత్వాన్ని తప్పుదా తప్పుపట్టిన శివరావు కవిత బేలుపై రాజకీయం చేయ చేయడం తగదని వ్యాఖ్య ఆరు గ్యారంటీల పైన ప్రశ్నల వర్షం ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది ఇప్పుడు నాలే ఎక్కడ చెడింది సిపిఐ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఒకే ఒక్క కొత్తగూడెం సీటును తీసుకున్నది అప్పటి నుంచి ఇరు పార్టీలు చెట్ట పట్టాలు వేసుకుని తిరుగుతున్నాయి అంశాల వారీగా మద్దతిస్తూ వస్తున్నది ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అసెంబ్లీ సాక్షిగా కూనమునేని సర కూనమునేని సర్కార్కు కొంత సమయం ఇవ్వాలని కూడా ప్రతిపక్షాలను కోరారు సడన్ గా ఏమైందో ఏమో తెలియదు కానీ సిపిఐ ఒక్కసారిగా కు ఎదురు తిరిగింది ఏ అంశం వచ్చినా ప్రశ్నిస్తూ తరచూ వార్తలలో నిలుస్తుంది అసలు ఈ రెండు పార్టీల మధ్య ఎక్కడ చెడింది అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు ఏదైనా వ్యూహాత్మకమైన ఎత్తుగడ దీని వెనకాల దాగుందా అనేది అర్థం కానుంది నిజంగా కామ్రేడ్లతో చెడితే అసెంబ్లీలో కాంగ్రెస్ కు మిత్రపక్షం లేకుండా పోతుంది అనే అంశం ఈ ఒక్కసారి కాంగ్రెస్ ప్రభు ప్రభుత్వంపై మిత్రపక్షాలు సిపిఐ సిపిఎం లో అధిక ధిక్కార స్వరం వినిపిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుండి మిత్రపక్షాలు ఏది మెలుగుతున్న కామ్రేడ్లు కాంగ్రెస్ ఏది మధ్య విభేదాలు పొడుచుకొస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి ఇటీవల కొంతకాలంగా సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు సిపిఎం నేతలు తరచూ కాంగ్రెస్ విధానాలను తప్పుపడుతున్న పరిస్థితి కనబడుతున్నది ప్రశ్నించే గొంతుకలు ప్రశ్నించే వ్యక్తులు ఎక్కడున్నా ప్రశ్నిస్తారు గుర్తుపెట్టుకోర్రి మీరేమో అనుకుంటున్నారు కానీ కామ్రేడ్లకు వీళ్ళకి ఎక్కడో గట్టిగానే చెడింది ఈ రివ్యూ మీటింగ్లకు సిపిఐకి సంబంధించిన ఒకే ఒక ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావును ఏ ఒక్క రివ్యూ మీటింగ్లో కనవల్లే కాంగ్రెస్ పార్టీ కేబినెట్ తీసుకుంటున్న నిర్ణయాలల్లో కనవల్లే ఆయన ఆ పార్టీకి సంబంధించి ఏదైనా భేటీ జరిగితే కూడా ఆయనను వెళతలేరు వీళ్ళ మధ్యలో ఏదో గట్టిగా జడింది ఇక కాంగ్రెస్ అయితే కటీఫ్ అన్న తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే ప్రధానంగా కూడా మీ అందరికీ కనబడుతున్న పరిస్థితి మనందరం కూడా చూస్తున్న పరిస్థితి ఏమంటున్నా అన్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గీడ కనబడుతున్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ డిజిటల్ మీడియాలో ఇప్పటి వరకు జర్నలిజంలో ఆనాడు విప విపక్ష పాత్ర పోషించి అద్భుతంగా కూడా తెలంగాణ ప్రజల చేత శభాష్ అనిపించుకున్నది ఈరోజు కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రజల పక్షాన్ని నిలబడి శబాస్ అనిపించుకుంటున్నది దానికి కారణం నీతి నిజాయితీ నిబద్ధతతో కూడిన వాస్తవాలను టీవీ అందిస్తున్నది ఇప్పుడు తెలంగాణలో టాప్ న్యూస్ ఛానల్ ఏందో తెలుసా మన టీవీ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకో ఇక్కడ బెల్లు బటన్ కనబడుతుంది కదా ఆ బెల్లు బటన్ పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ప్రతి వీడియోకు లైక్ చేయండి మీకు సంపూర్ణమైన విషయాలను అర్థవంతంగా క్లారిటీగా సాక్ష్యాధారాలతో సహా నేను అందించే ప్రయత్నం చేస్తున్నా ప్రతి ఒక్కరి గోడును వినిపిస్తున్నా వాస్తవాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నా దయచేసి నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా నిజాలను నిలువుటద్దంలా ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ మీకు వైఆర్ టీవీ అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి రేపు భవిష్యత్తులో జరగబోయే ప్రతి దానికి నేను చెప్తా ఉన్నా నన్ను ఏమైనా చేయొచ్చుగాక ఈరోజు రంజిత్ను అరెస్ట్ చేసినా రంజిత్ను చంపేసిన రంజిత్కి ఏం జరిగినా ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డిదే బాధ్యత అని చెప్పిన భవిష్యత్తులో ఇలాంటి రంజితులు ప్రశ్నించే గొంతుకలు చాలా మంది వస్తారని కూడా చెప్తున్నా వైఆర్టీవీ ప్రజల పక్షం ప్రజల కోసం నిరంతరం పనిచేస్తుంది ఈ రోజు రేపు ఎప్పుడు ప్రజల కోసమే పనిచేస్తున్నది ఇప్పటి వరకు నేను అనేక బ్లాస్టింగ్ న్యూస్ కూడా తెలియజేసిన రేపు భవిష్యత్తులో కూడా ఉంటాయనే విషయాన్ని కూడా ఏ ఒక్కరు మరవకండి తెలంగాణ